ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో నరకాలు అనుభవించారు. అధికారులు వివక్షకు గురై పనిచేసినా కూడా వాళ్ళపైన కేసులు, విజిలెన్స్ కేసులు, ఏసీపీ కేసులు పెట్టి రకరకాలుగా పనిచేసే అధికారులను వేధించి భయభ్రాంతులు గురి చేశారు. కానీ ఎలా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే అత్యధిక జీతభత్యాలు తీసుకున్న రాష్ట్రం ఏదంటే కేవలం తెలంగాణ మాత్రమే. మరి ప్రభుత్వ ఉద్యోగులు ఒక రకంగా ఉంటే, మరి ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అదేవిధంగా ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, మా పారిశుద్ధ్య కార్మికులు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఎవరంటే మా ఆశా వర్కర్లు, మా పారిశుద్ధ్య కార్మికులు. వీళ్ళు పనిచేయకపోతే రోగాలు వచ్చి గత్తరు వచ్చి చచ్చిపోతారు, వందల మంది వేల మంది చనిపోతారు. కానీ వీళ్ళు జీతభత్యాలు తక్కువన్నా, ఎండొచ్చినా వానొచ్చినా ఊరు మొత్తం కరోనా వచ్చినా సాల్వ్ చేసేటందుకే ఇలా కరోనా కంట్రోల్ అయింది, రోగాలు లేకుండా ఉన్నాయి. మా ఆశా వర్కర్లు, మా అక్కలు ప్రతి ఊరు తిరుగుతూ జీతభత్యాలు లేకుండా కూడా మరి పనిచేసి, అందుకే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆంధ్ర గవర్నమెంట్లో మా ఆశా వర్కర్లు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తే గుర్రాల మీద గుర్రాలు పంపించి తొక్కిచ్చాను. మా కార్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేస్తే పట్టించుకోలేదు. కానీ ఇలా ధర్నాలు లేకుండా, గొడవలు లేకుండా నా ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇలా ఆశా వర్కర్లకు తెలంగాణ రాకముందు 1800 మాత్రమే ఉండేది, ఆ 1800 ఎప్పుడు వస్తావో ఏమో తెలియదు. ఇక ఊర్లో పొద్దుగా లేచి బ్యాగ్ పట్టుకొని పోతే భర్తలు సాయంత్రం నెల వచ్చిన తర్వాత ఈ 1800 ఏం పని చేస్తావమ్మా అని చెప్పి హేళన చేసేవాళ్ళు. కానీ ఇలా 3 సార్లు పెంచి తెలంగాణ వచ్చిన తర్వాత 6000 ఒకసారి, 7800 ఒకసారి, ఇలా 9750 రూపాయలు పెంచి మా ఆశా వర్కర్ల జీవితాల్లో ఆశ చూపినటువంటి వ్యక్తి ఇలా మా ముఖ్యమంత్రి గారు. మా పారిశుద్ధ్య కార్మికులు తెలంగాణ రాకముందు 7500 రూపాయల జీతభత్యాలతో, చాలీ చాలని జీతభత్యాలతో ఉండేది. ఇలా 15600 రూపాయలు 2 సార్లు పెంచి మొన్న 12000 ఉంటే మళ్ళీ ఇలా 15600, 7500 నుంచి 9000, ఆ తర్వాత 12000, ఈరోజు 15600 రూపాయలు. అంటే తెలంగాణ రాకముందు 1800 నుంచి ఇలా 7500 వరకు, 9700 వరకు ఆశా వర్కర్లకు ఇస్తే 7500 నుంచి 15600 వరకు మా యొక్క పారిశుద్ధ్య కార్మికులకు, ఇలా వాళ్లకు ఇక బతికినంరా బిడ్డ మనం తెలంగాణలో, ఇక మనకు జీతాలు పెరిగినాయని చెప్పి ఒక గౌరవం అనేది, రెస్పెక్ట్ అనేది మా పారిశుద్ధ్య కార్మికులకు, కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకు కూడా 30% జీతాల భత్యాలతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీళ్ళకు కూడా పెంచింది ఈ దేశంలో, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. కనుక ఆశా వర్కర్లు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ మనకు ఎలాంటి గుర్తింపు లేకుండా గట్టిగా మాట్లాడితే తీసేస్తాం పోని బెదిరించే స్థాయి నుంచి ఇలా ఒక పర్మనెంట్ ఉద్యోగులకు ఈక్వల్గా మనం రైట్స్ సాధించుకున్నామంటే మరి తెలంగాణ వచ్చినందుకు అది సాధ్యమైంది, తెలంగాణ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయినందుకు సాధ్యమైంది, ఆయన ఎంట మేమందరం ఉన్నందుకు ఇలా ఇంకా మాకందరు గర్వంగా ఉంది. మీరందరూ కూడా పంచాలు చేసుకోవాలి, అధికారులు కూడా వీళ్ళు ఎవరిని సతాయించొద్దు, అధికారులు కూడా తోటి ఉద్యోగుల పట్ల గౌరవంతో ఉండి వాళ్ళతో మంచిగా ఉండాలని, భవిష్యత్తులో ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇలాంటివి ఎన్నో జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా అందరి తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.